हाँ ह्यूस, वेलकम टू विजय ब्रदर्स। मन बेनारस सॉफ्ट सिल्क अंड बोरा सिल्क अंड जयपुर कोटा वेरायटी ला चूस्तुन्नामंडी। మనకు ఫస్ట్ సారి చూసినట్టయితే బెనారస్ సాఫ్ట్ సిల్క్లో వచ్చేసి మనకు పై బోర్డర్ చూసుకున్నట్టయితే ఒక 4 ఇంచెస్ బోర్డర్ తీసుకున్నామండి। 4 ఇంచెస్ బోర్డర్లో కూడా మాకు కాంట్రాస్ట్ కలర్తో తీసుకుని నేను కంటిన్యూగా ఓవరాల్గా ఫ్లవర్ డిజైనింగ్ అనేది తీసుకున్నాం। మిడిల్ పార్ట్ బాడీ పార్ట్ చూసుకున్నట్టయితే బాడీ పార్ట్ మొత్తం అనేది కూడా ఒక కాంట్రాస్ట్ లీఫ్ డిజైన్ ఒక ఫ్లవర్ తీసుకున్నాం ఫ్లవర్ డిజైనింగ్ అనేది। ఓవరాల్ మనకు సారీ పార్ట్ బాడీ బోర్డర్ బాడీ పార్ట్ మొత్తం అనేది కంటిన్యూ ఇలాగే వస్తుంది। దీనికి మనకు కింద మనకు బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక 9 ఇంచెస్ మాత్రం హెవీగా బోర్డర్ తీసుకున్నామండి। బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్లో కూడా మనకు ఏం చేసినామంటే ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూగా తీసుకుని ఒక లీఫ్ డిజైనింగ్ అనేది ఓవరాల్గా మొత్తం కంటిన్యూ మనకు బోర్డర్ బిగ్ బోర్డర్ తీసుకున్నాం। దీనికి మనకు పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 1/2 మీటర్ పళ్ళు వచ్చేసి కూడా కాంట్రాస్ట్ కలర్తో హెవీగా ఉంటుందండి। రుద్రాక్ష బుట్ట ఓవరాల్గా మనకు ఎండింగ్ వరకు మొత్తం అలాగే ఇచ్చాడండి। దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు పళ్ళు ఎలా వస్తుందో కాంట్రాస్ట్గా మనకు కాంట్రాస్ట్ కలర్తో హెవీగా బ్లౌజ్ ఇచ్చామండి। మీకు వర్క్ కూడా యూజ్ అవసరం లేదండి। దీని కాస్ట్ వచ్చేసి 1310 రూపీస్ అండి। నెక్స్ట్ దీంట్లో ఇంకొక వెరైటీ అనేది చూద్దాం। దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ చూస్తామండి। దీంట్లోనే మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి। రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకు పై బోర్డర్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ బోర్డర్ అనేది తీసుకున్నాం। ఓవరాల్గా మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంటిన్యూగా ఫ్లవర్ డిజైనింగ్ అనేది, ఒక లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి। దీని బోర్డర్ వచ్చేసి మనకు హెవీగా మనకు బిగ్ బోర్డర్ 9 ఇంచెస్ బోర్డర్లో తీసుకున్నాం। బోర్డర్ ఓవరాల్గా మనకు ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూగా వస్తుందండి। దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక హెవీగా మనకు 1/2 మీటర్ అనేది పళ్ళు హెవీగా వస్తుంది। ఒక రుద్రాక్ష బుట్ట అనేది కంటిన్యూగా వస్తుందండి। దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుందండి। దీని దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1310 రూపీస్ అండి। నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం। నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి మనకు మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి। రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మనకు పై బోర్డర్ చూసుకున్నట్టయితే ఒక 5 ఇంచెస్ బోర్డర్ అనేది తీసుకున్నాం। 5 ఇంచ్ బోర్డర్లో కూడా ఒక మనకు ఒక రౌండ్ షేప్ బుట్ట ఒక వచ్చేసి ఒక డైమండ్ టైప్ బుట్ట స్టైల్లో తీసుకున్నాం। ఓవరాల్ మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంటిన్యూగా వచ్చేసి మీ హెవీ డిజైన్ తీసుకున్నాం। ఆ డిజైన్లో కూడా ఒక మ్యాంగో డిజైనింగ్ అనేది కంటిన్యూగా చేసామండి। దీన్ని మనకు కింది బోర్డర్ అని చూసుకున్నట్టయితే మనకు 10 ఇంచెస్ బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నాం। 10 ఇంచ్ బోర్డర్లో కూడా వచ్చేసి మనకు ఒక లీఫ్ డిజైన్ ఒక కడీ బోర్డర్ చేసాం। కడీ బోర్డర్లో ఫ్లవర్ డిజైనింగ్ అనేది కంటిన్యూ చేసామండి। దీన్ని మనకు పళ్ళు పాడు చూసుకున్నట్టయితే హెవీగా ఉంటుందండి। 1/2 మీటర్ పళ్ళు అనేది హెవీగా ఉంటుంది। మంచి కాంట్రాస్ట్ రాణి పింక్తో వచ్చి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చామండి। 1/2 మీటర్ పళ్ళు కూడా ఒక రౌండ్ షేప్ మొత్తం డిజైనింగ్ అనేది కంటిన్యూగా తీసుకున్నామండి। దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ కలర్తో సెల్ఫ్ మంచి కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ వస్తుందండి। దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 1310 రూపీస్ అండి। నెక్స్ట్ మనకు కోరా మెటీరియల్లో డిఫరెంట్గా డిజైన్ చూస్తున్నా। ఇది వచ్చేసి మనకు కోరా సిల్క్లో వస్తుందండి। కోరా సిల్క్ మనకు కాంట్రాస్ట్ మనకు పై బోర్డర్ చూసుకున్నట్టయితే మనకు 5 ఇంచెస్ బోర్డర్ అనేది తీసుకొని పైన బోర్డర్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ కడీ బోర్డర్ తీసుకున్నాం। ఒక 2 ఇంచెస్ ఒక 3 ఇంచెస్ వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక డిజైనింగ్ అనేది తీసుకున్నాం, ఒక లీఫ్ డిజైనింగ్ అనేది। మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఒక చెక్స్ డిజైన్ తీసుకున్నాం। చెక్స్ డిజైన్లోకి వచ్చేసి ఒక రౌండ్ షేప్ డిజైనింగ్ అనేది ఎండింగ్ వర్క్ అనేది తీసుకున్నాం సారీ మొత్తం అనేది కూడా। దెన్ మనకు కింది బోర్డర్ చూసుకున్నట్టయితే వచ్చేసి 9 ఇంచెస్ బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నాం। 9 ఇంచెస్ బోర్డర్ కూడా మనకు చెక్ స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైనింగ్ ఒక లీఫ్ డిజైనింగ్ అనేది ఓవరాల్గా కంటిన్యూ చేసామండి। దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే మనకు 1/2 మీటర్ అనేది కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం। కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకు ఒక డైమండ్ షేప్ డిజైన్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది చిన్న స్మాల్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం। ఓవరాల్గా మనకు పళ్ళు మొత్తం ఇలాగే వస్తుంది। దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ కలర్తో కాంబినేషన్తో వస్తుందండి। ఇంత హెవీ శారీ వచ్చేసి దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్లో ఉంటుందండి। దీని కాస్ట్ వచ్చేసి మీకు 1260 రూపీస్ అండి। నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం దీంట్లోనే। నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం, ఇంకొక కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి। సేమ్ మనకు ఓవరాల్గా మనకు శారీ మొత్తం అనేది 5 ఇంచెస్ బోర్డర్ పై బోర్డర్ తీసుకున్నాం। 2 ఇంచెస్ వచ్చి మనకు కడి బోర్డర్ తీసుకున్నాం। ఒక 3 ఇంచెస్ ఒక ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఒక లీఫ్ డిజైనింగ్ అనేది ఓవరాల్గా శారీ తీసుకున్నాం। మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక చెక్ స్టైల్లో తీసుకొని మనకు ఓవరాల్గా రౌండ్ షేప్ డిజైన్లోనే తీసుకున్నాం। దీనికి మనకు కింద బోర్డర్ చూసుకున్నట్టయితే మనకు 9 ఇంచెస్ బోర్డర్లో చెక్ స్టైల్లోనే తీసుకున్నామండి ఓవరాల్గా కంటిన్యూగా। దీనికి మనకు పళ్ళు పార్ట్ కూడా వచ్చేసి మనకు 1/2 మీటర్ అనేది 1/2 మీటర్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నాం డైమండ్ షేప్ డిజైన్ అనేది। దీని బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు మంచి కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుందండి। దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 రూపీస్ అండి। నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం,
నెక్స్ట్ ఇంకొక సారి దాంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి. ఓవరాల్ మనకు సారీ కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. మనకు కింద బోర్డర్ చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా మనకు వచ్చేసి 9 inches బోర్డర్ హెవీగా తీసుకున్నాం. దీని పళ్ళు పాటుకు వచ్చేసి కూడా మనకు చూసినట్టయితే మనకు హాఫ్ మీటర్ అనేది హెవీగా తీసుకున్నామండి. హాఫ్ మీటర్ వచ్చేసి మనకు హెవీగా, దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కూడా మనకు కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుందండి, మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బేబీ పింక్కి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి. లెమన్ ఎల్లోకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. మనకు బోర్డర్ పై బోర్డర్ వచ్చేసి మనకు 5 inches బోర్డర్ తీసుకొని డిజైన్ ఇచ్చాము. మనకు ఓవరాల్గా మనకు శారీ పాటు చూసుకున్నట్టు ఒక చెక్ స్టైల్లో ఒక రౌండ్ షేప్ డిజైన్ అనేది తీసుకున్నాం. మనకు కింది బోర్డర్ చూసుకున్నట్టయితే కూడా మనకు 9 inches బోర్డర్ తీసుకున్నాం. 9 inches బోర్డర్ కూడా హెవీగా డిజైనింగ్ అనేది తీసుకున్నామండి. దీని పళ్ళు పాటు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి హాఫ్ మీటర్ వచ్చేసి హెవీగా ఉంటుందండి. హాఫ్ మీటర్ వచ్చేసి హెవీగా ఉంటుంది. దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు మంచి కాంట్రాస్ట్ కలర్, మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం, ఇది వచ్చేసి మనకు జైపూర్ కోటాలో వస్తుందండి. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, జైపూర్ కోటాలో వస్తుంది. మనకు పై బోర్డర్ చూసుకున్నట్టయితే మంచి రెడ్ కలర్లో తీసుకున్నాం. రెడ్ కలర్కి వచ్చేసి 4 inches బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నామండి పై బోర్డర్. మనకు శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి ఒక స్మాల్ మ్యాంగో బుట్ట అనేది కంటిన్యూగా తీసుకున్నామండి శారీ మొత్తం అనేది కూడా. మనకు కింది బోర్డర్ చూసుకున్నట్టయితే 10 inches బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నామండి. 10 inches బోర్డర్ వచ్చేసి కూడా మనకు ఒక హెవీగా తీసుకొని పై కింద చూసినట్టయితే డిజైన్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి ఒక చెక్ స్టైల్లో ఓవరాల్గా కంటిన్యూ శారీ తీసామండి. మీకు దీని పళ్ళు చూసుకున్నట్టయితే దీని పళ్ళు వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్తో వచ్చిందండి. సెల్ఫ్ కలర్లో మనకు పళ్ళు ఇచ్చాము. దీని బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్టయితే కూడా ఒక సెల్ఫ్ కలర్తో కాంట్రాస్ట్తో హెవీగా ఉంటుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్లో ఉంటుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 rupees అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి కూడా మనకు జైపూర్ కోటాలోని మనకు మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. లెమన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఓవరాల్గా మనకు శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టు కంటిన్యూ ఒక మ్యాంగో బుట్ట అనేది ఓవరాల్గా తీసుకున్నాం. మనకు కింది బోర్డర్ వచ్చేసి మనకు 10 inches బోర్డర్ అనేది కూడా కాంట్రాస్ట్ కలర్తోనే తీసుకున్నామండి. దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే మంచి మనకు కాంట్రాస్ట్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నామండి. దీని బ్లౌజ్ అనేది కూడా మంచి కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుందండి, కాంట్రాస్ట్ కలర్తోనే. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 rupees. నెక్స్ట్ ఇంకొక కలర్ చూస్తున్నామండి, లైట్ బేబీ పింక్ కలర్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఓవరాల్ మనకు శారీ మొత్తం అనేది కంటిన్యూ వచ్చేసి మ్యాంగో బుట్ట అనేది తీసుకున్నాం. మనకు కింద మనకు బోర్డర్ చూసుకున్నట్టయితే హెవీగా వచ్చేసి 10 inches బోర్డర్ అనేది హెవీ తీసుకున్నాం. దీని పళ్ళు పాటు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ మనకు బోర్డర్ ఏ కలర్ వస్తే అదే కలర్ కాంబినేషన్తో మనకు రాణి పింక్ కలర్ తీసుకున్నాం. దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే మంచి కాంట్రాస్ట్ కలర్తోనే వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 rupees అండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్, మంచి గ్రే కలర్, గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. మనకు పై బోర్డర్ వచ్చేసి కూడా మనకు కంటిన్యూగా ఓవరాల్గా మనకు 4 inches బోర్డర్ తీసుకున్నాం. మనకు కింది మనకు బాడీ పార్ట్కి వచ్చేప్పటికైతే మనకు మంచి మ్యాంగో డిజైనింగ్ అనేది తీసుకున్నాం. ఓవరాల్ మనకు వచ్చేసి మనకు కింది బోర్డర్ చూసుకుని 10 inches బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నామండి. దీని పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్తో తీసుకున్నామండి. హాఫ్ మీటర్ అనేది మనకు పళ్ళు వచ్చేసి హెవీగా ఉంటుంది. దీన్ని మనకు బ్లౌజ్ పార్ట్ చూసుకున్న మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి. దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1260 అండి. చూసారు కదండి, మీకు వీటిలో మీకు నచ్చినవన్నీ ఉంటే మనకు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందండి. ఆన్లైన్ బుకింగ్ కన్నా కూడా మనకు ఏంటంటే ఒకసారి స్టోర్కి విచ్ చేసే ఏంటంటే ఆల్ వెరైటీ అనేది కూడా చూడొచ్చండి. మనకు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుందండి. ఈ శారీస్ మొత్తం చూసినవన్నీ కూడా మీకు ఓన్లీ అశోక్ నగర్ బ్రాంచ్లోనే అవైలబుల్ ఉంటుందండి.